యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి ఇవాటి నుంచి మార్చి మూడు వరకు పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ప్రధాన ఆలయంలో స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి మార్చి మూడున అష్టోత్తర శత ఘటాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి రేపు ధ్వజారోహణం ఇరవై ఏడున ఎదుర్కోలు ఇరవై ఎనిమిదిన తిరు కళ్యాణం మార్చి ఒకటిన రథోత్సవం నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల టైంలో ఆలయంలో ఆర్జిత సేవలు సుదర్శన నారసింహ హోమం నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలను రద్దు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించే స్వామివారి తిరు కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు గవర్నర్ తమిళిసై కూడా కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఛాన్స్ ఉంది టీటీడీ పోచంపల్లి చేనేత సంఘం తరఫున కూడా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో ఏర్పాట్లు భారీగా చేశారు అధికారులు గుట్టకు వచ్చే ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు రాష్ట్రంలోనే ప్రధానాలయాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు